ఇది మీరు ఏ డిస్ట్రిక్ట్ అన్న? కామారెడ్డి కామారెడ్డి. కామారెడ్డి. అఫ్ సైడ్ ఏ పంట వాడినావన్న? వరికి వరికి. ఎన్ని ఎకరాలకు? 2 ఎకరాలకు వాడినాము. ఈ మందు ఆ మందు కొడుతుంది ఆడ, ఈసారి ఏ మందు ఫ్రీ చేయలేను. ఇల్లు కలిసి వచ్చినా ఇక మందు జోలికి పోలేదు. తర్వాత అందరూ 2 సార్లు కొట్టుగానే ఒకసారి కూడా కొట్టలేను. ఇక మొదలు యూలెవల్ సల్లేసాం కదా, ఇక మందు కొట్టలేదు. అయితే నేను నేను చెప్పినట్టే వాడినావు కదా? తాను చెప్పినట్టే వాడిన. తెల్ల కూడా పోలేదు అన్న, తెల్ల కంచి కూడా రాలేదు. అంటే నేను చెప్పిన విధానం కరెక్టేనా? నువ్వు చెప్పిన విధానం కరెక్ట్. రైతులకు ఏం చెప్తావు అన్న? రైతులకు అందరికి ఇది ఇదే వాడమని చెప్తాను. అందరు కూడా నువ్వు ఏం కొట్టినావు ఏం కొట్టావు అంటే ఏం లేదు అప్సే వాడిన అని చెప్పిన అందరికి కూడా. ఎట్లా చేసిన ఎట్లా చేస్తే ఇట్లా అన్న అన్న గుర్తుండే గుర్తుంది. దాన్ని బట్టి ద్వారా నీ ఆయన ఆయన నాకు తెలియదు, నీ అని ఆయన తెలియదా. ఇట్లా ఫోన్ ద్వారా డబ్బులు పంపించిన, ఫోన్ ద్వారా వేసి పంపించిండు అని చెప్పినా. ఏమంటారన్న మరి? ఇక ఇప్పుడు అదే వాడదాం, వర్షాకాలం అదే వాడదాం అని చెప్పినా. అయితే ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చిందన్న 2 ఎకరాలు? దిగుబడి అంటున్నది ఎప్పుడైనా 2 ఎకరాలకు 4 ట్రాక్టర్లు అవుతుంది. 4 ట్రాక్టర్లు? ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎక్కువైంది అన్న. ఒక ట్రాక్టర్ ఎక్కువైందా? ఒక ట్రాక్టర్ ఎక్కువైంది 100%. మళ్ళీ మొత్తం తీరా అయిందాకా మంచిగా తీరా అయ్యేదాకా మంచిగా ఉంచిన పంగి అది మొత్తం కొనైతుందాకా మొత్తం మక్కిందన్న. అప్పుడు వేరే వేరే మందులు వాడితే సగం మక్కుతుండే, సగం మక్కకపోతే సగం పొల్ల అవుతుండే. అంటే ఎర్రబడకపోయింది సరిగా? సరిగా ఎర్రబడకపోయింది, సరిగా పొల్లు అవుతుండే. అది మొత్తం మొత్తం ఒక్క ఇత్తు కూడా ఇట్లా పొల్లు కాకుండా మొత్తం గింజ మంచిగా తయారైంది. గింజ గింజ మంచిగా బలంగా అయిందా? బలంగా అయింది గింజ, ఇంత పొల్లు పోకుండా అయిపోయింది. ఓజాల పచ్చకుండుండే, ఓజాలు ఎర్రకుంటుండే, ఓజాల మొత్తానికి ఈనకపోతుండే, అట్లుంటుండే. కాకపోతే ఇప్పుడు ఒకటే లెవెల్గా మన శమన్ కొట్టినట్టు ఒకటే లెవెల్ అయిపోయింది అన్న. ఒకటే లెవెల్ అయిపోయింది. ఒక వారం రోజులు లీలు వేసిన కదా మంచిగా మొత్తం మొత్తం డ్రై అయ్యేదాకా మంచిగా ఉంచిన. అడ్లు కూడా 2 రోజులు అడ్లు 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 ఎండిపోయి కుప్ప పడే ఆల్రెడీ. అన్న అన్న ఇప్పుడు 5 ట్రాక్టర్లు అయినాయి అంటావు 2 ఎకరాలలో? 5 ట్రాక్టర్లు అయ్యా. అయితే నీకు ఇప్పుడు ఏమనిపిస్తుందన్న 5 ట్రాక్టర్లు వచ్చినప్పుడు? నీకు సంతోషం ఉన్నదంటావా? సంతోషమా? సంతోషమా? ఎక్కువ సంతోషం ఉంది అన్న. పెరుగుడు తక్కువ తక్కువ పెరుగుడు తక్కువ పెరుగుడుతో ఎక్కువ లాభం ఉంది ఈసారి. ఇది ఎంత ఎంత పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి అంటుండే మరి మా అంటే 2,000 పెట్టినా దానికి మొత్తం. ఫస్ట్ కాడి నుంచి గడ్డి మందు ఈ మందు కలిసి 2,000 పెట్టినా. ఎప్పుడైనా 4,000-5,000 పెడుతుంటుంది. మన కొట్టునికి మందుకు అంతే అవుతుంది, కొట్టునికి అంతే అవుతుంది. ఇప్పుడు ఎకరాకాయ ఉంది, కొట్టునికి అవుతుంది. ఆ మందేశ్వరుడు అంతే అవుతుంది. మందేశ్వరుడు ల్యాంబ్లను మెటడోరు కాదు కూర తిను కూర అంతే అవుతుంది. కాకపోతే ఇది మన మీద అల్లుకున్నాం మన డైరెక్ట్ గా. ఏం వారు అన్న అది? 2002-3 2002-3 2004-23 20 కిలో బస్తాలు అన్న. అది సన్న రకం అన్న? అది దొడ్డ దొడ్డ రకమే, దొడ్డ రకమే. జేజేలు అన్న? జేజేలు 2002 జేజేలు. ఓకే ఓకే. ఎవరన్నా పెట్టిరా ఇది పక్కన? అందరు పెట్టానా. మా మసలు మంది పెట్టారు. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళకు తక్కువ నచ్చింది. ఇంకా వాళ్ళంతా కొంగికే పోయింది, బాగా కొంగికే పోయింది. ఉజా మక్కింది, ఇంకా మక్కలేదు. వాళ్ళకి ఎన్ని ట్రాక్టర్లు అయినాయి మరి? వాళ్ళకు నా దాన్ని కదే, వాళ్ళకు మాకు తక్కువ తక్కువ వెళ్ళి అంటారు వాళ్ళు. ఎంత ఎంత? 3 ట్రాక్టర్లు అయినాయి వాళ్ళకు? 3 సగం అయినాయి అయినా అంటారు. 4 కూడా కాలేవంట. ఇప్పుడు 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 ఎక్కువ అయితే ఇది వాడన్నా. ఇప్పుడు మా దగ్గర ఎక్కువ శాతం ఇది వాడరు. ఏది పాన్? 184 ఏం పాన్ పాన్ వాడు. ఆ పాన్ బాగా సీడ్ బాగుంది అది. కానీ అడ్లు ఎట్లా అడ్లు అడ్లు ఎట్లవుతాయేమో. ఆ పాన్ బాగుంది సీడ్ అది. ఇప్పుడు నువ్వు అప్సైటి గురించి ఏం చెప్తానో ఉన్నా రైతులకు? నీకు ఏం అర్థమైంది? అప్సైటి గురించి ఎక్కువ శాతం వీడికి 100% నన్ను అడిగిరా. నువ్వు ఏం చల్లేవరా ఏం చల్లేవరా అంటే ఏం చల్లలేదు అబ్బాయి ఏ లేదు ఏదో చల్లేవు అంటే ఏ చల్ల అప్సై ఒకటే వాడినా. అది కూడా ఒకటేసారి వాడినా ఈ యూరియా కలిపి 2వసారికి చల్లినా అని చెప్పినా. అంటే సరే మేము అదే వాడతామని చెప్పిరన్నా, వర్షాకాలం అదే వాడతామని చెప్పిమని చెప్పిరు. తప్పకుండా నాకు సలహాలు తీసుకోమని చెప్పు అన్న. చెప్తాను, నంబర్ కూడా ఇస్తా. నంబర్ కూడా ఇవ్వను అంటే నంబర్ కూడా ఇస్తానని చెప్పిన. ఇప్పుడు ఈ వరి పూత పోస్తున్నాయి, బిజీ బిజీ ఉన్నాం. చూస్తాను కదా వీడియోలు స్టేటస్. చూస్తానన్నా చూస్తానా చూస్తానా. ప్రతి ఒక్క రైతు నమ్మొచ్చానా?
నన్ను నమ్మతానా? 100% నమ్మతానా? నా మాట అందుకా నేనే ఫస్ట్ నేనే నమ్మాలి, నాకే భయం అయింది అది. ఇప్పుడు నమ్మని వాళ్ళు ఇప్పుడు నా మాట నమ్మని వాళ్ళకు ఎంత నష్టం జరుగుతుంది అన్న రైతులకు? అతి ఘోరంగా నష్టం అంటే ఘోరంగా నష్టం జరుగుతుంది. విన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? నా మాట విన్న వాళ్ళకు ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది? ఏమో వేల పంట వేలు బావా, ఏమో చిన్న అన్నా అన్నా తిరుపతి అన్నా చెప్ప. ఇప్పుడు ఇది వాడకపోతే, ఇప్పుడు రైతులు నా మాట వింటే వాళ్ళకు 100% రిజల్ట్ వస్తుందా? వస్తారు వస్తారు, కంపల్సరీ వస్తారు. మీ మాట వింటే కంపల్సరీ రిజల్ట్ పొందుతారు. మీరు కూడా స్టార్టింగ్ లేవనుకున్నారన్న? భయపడినామన్నా, నేను చెప్తున్నా కొల్ల చెప్తున్నా, నేను భయపడినావు అసలు వాసంగా అది వాడినా కూడా భయపడ్డా నేను. ఏమన్నారు, ఏమనుకున్నారు? ఏమనుకున్నా కాదు, పొలం చల్లం కూడా వారం రోజుల్లో కూడా పొలము అది లేవలేదు చేయలేదు, ఏమో భయం 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 అయింది, మందు కొట్టాలని కూడా ఇక మందైనా ఏది కొట్టాలని సప్లై గిడిసే పెట్టిన ఇక వారం కల్లా పికప్ అవుతుంది అన్న. ఒక జాగ్రత్త చచ్చిపోయింది మొత్తానికి, అసలు మొత్తం మళ్ళీ ఇగ వచ్చి మళ్ళీ కంకి పెట్టింది అన్న. చనిపోయిందా? మొత్తం చచ్చిపోయింది, ఒక జాలి చచ్చిపోయింది, ఇలా మరల కూడా చచ్చిపోయింది అలా.